అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మా పదురైల్లో. ఈ రోజు వీడియో ఏంటంటే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే ఎప్పుడు చేసుకోవాలి, అలాగే మనకున్న గురు దోషాన్ని పోగొట్టుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అనే విషయమే ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేది వరలక్ష్మి పూజా కిట్. ఈ కిట్ మనకి 35 రకాలతో మనకి వస్తుందండి. ఈ పూజా కిట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. కాస్ట్ అనేది కూడా అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా ఏమైనా కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి, మన పూజా సామాగ్రి లిస్ట్లో ఏమేమి ఉన్నాయని కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే అందరూ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారని మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఆషాఢ మాసం పౌర్ణమి తిథి మనకి 20వ తారీఖు అంటే శనివారం జూలై 2024న సాయంత్రం 5:59 ప్రారంభమై జూలై 21 ఆదివారం 2024 మధ్యాహ్నం 3:46 ముగిస్తుంది. అందుకని మనం ఆదివారం గురు పౌర్ణమి చేసుకుంటాం. అయితే గురు దోషం తొలగడానికి ఆ రోజు పూజలో తప్పనిసరిగా ఇలా కొమ్ము శనగలు మనకు దొరుకుతాయి కదండి, ముందు రోజు నానబెట్టేసుకుంది అంటే ఈ రోజు రాత్రే నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న వాటిని మనం ఇప్పుడు స్వామికి అనేది సమర్పించాలి. నైవేద్యంగా సమర్పించవచ్చు, అలాగే ముఖ్యంగా పచ్చి శనగలు, ఇలా కొమ్ము శనగలు పచ్చి శనగల్ని 108 కానీ, 54 కానీ, 21 కానీ, 11 కానీ, 9 కానీ, ఇలాంటి సంఖ్యలో మనం మాలలాగా తయారు చేసుకోవాలి. మీ యొక్క చిత్రపటానికి లేదంటే మీ విగ్రహానికి ఎన్ని అవసరమవుతాయో నేను ఇప్పుడు చెప్పిన సంఖ్యలో పెట్టుకోండి. మనకి గురు దోషం తొలగాలంటే తప్పనిసరిగా ఈ యొక్క మాల వేయండి. గురుదోషం వేయడం వల్ల మనకి గురుదోషం ఉంటే బంగారం మనం కొనుక్కోలేము, మన బంగారం తాకట్టుకు వెళ్ళిపోవడం, అలాగే పిల్లలు సరిగ్గా చదువుల్లో రాణించకపోవడం, అలాగే మన వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఉన్నతి స్థితిలోకి వెళ్ళకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి గురుదోషాన్ని ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన రోజు గురు పౌర్ణమి, అతి శక్తివంతమైన ఈ గురు పౌర్ణమి రోజు మనం స్వామికి వేస్తే చాలా మంచిది. అయితే ఈ రోజు వ్యాసుడు జన్మించిన దినం కాబట్టి ఈరోజు వ్యాస పౌర్ణమి కావడం మనం పూజిస్తూ ఉంటాము. అలాగే దత్తాత్రేయుని, అలాగే రాఘవేంద్ర స్వామిని మీకు ఎవరు గురువుగా భావిస్తారో వాళ్ళకి పూజ చేసుకోవచ్చు. నేనైతే మా గురువుగా నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే సాయిబాబాని, లక్ష్మీవారాలు అనేది పూజించడం మొదలుపెట్టానండి. ఎందుకు నాకు పూజించాలని అనిపించిందో కూడా నాకు తెలియదు, అది యాదృచ్ఛికంగా జరిగింది. ఆ సాయిబాబా నాకైతే చాలా మంచి మహిమలు అయితే చూపించారు నా జీవితంలో. అందుకనే నేను లక్ష్మీవారం ఎప్పటికీ కూడా నియమాలు పాటిస్తూ వస్తున్నానండి. అయితే నేను సాయిబాబాని గురువుగా భావించకుండా నేను పూజ చేసుకుంటున్నాను. మీరు ఎవరిని గురువుగా భావించినా పర్వాలేదు. ఇక గురువారం గురు పౌర్ణమి అంటే ముఖ్యంగా గురువు బృహస్పతికి సంబంధించిన రంగు ఏంటి అంటే పసుపు రంగు అండి. అందుకని పసుపు రంగు ఒత్తులు ఉంటే తప్పనిసరిగా పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసుకోండి. అలాగే ఈరోజు పసుపు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపు రంగు నైవేద్యాలు సమర్పించడం చాలా మంచిదండి. అలాగే పూజ అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్లో తప్పనిసరిగా పంచహారతి దీపాన్ని దీపంతో స్వామికి కర్పూర నీరాజనం సమర్పించండి. ఈరోజు మనం చేసే ఈ చిన్న పని మన సంవత్సరం అంతా కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే గు అంటే అంధకారం అని అర్థం, రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మాండంలో సందేహం లేదు. అలాగే గురువు కూడా మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాడు, దాని వెనుక గురువు దాగి ఉంటాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ, అంతటి గొప్ప స్థానాన్ని తల్లిదండ్రుల తర్వాత మనం ఇచ్చామంటే గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. అందుకని తప్పకుండా గురు పౌర్ణమి రోజు పిల్లల చేత ముఖ్యంగా పూజ చేయించండి. వాళ్ళ గురువులకి ఏమైనా దక్షిణ తాంబూలాలు వాళ్ళ చేత ఇప్పించడానికి ప్రయత్నించండి. అదండి ఈరోజు వీడియో. మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను.